జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ బోధన్ పట్టణంలోని లయోలా పాఠశాలలో విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనలు, శాస్త్రీయ ప్రయోగాల ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు తమ సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శించి శాస్త్రీయ జీవన విధానాన్ని వివరించారు. లయోలా పాఠశాల విద్యార్థులు ఒక ఆసక్తికరమైన ప్రాజెక్టులను రూపొందించారు. మానవుని శరీరంలో ఉండే భాగాలను చూపించే విధంగా ప్రాజెక్టును రూపొందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సురేష్, ఉపాధ్యాయులు శంకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తమ పాఠశాలలో సైన్స్ ఫెయిర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం 170 రకాల ప్రయోగాలను ప్రదర్శించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు నిజాముద్దీన్, అనిల్, మాధవరావు, రేఖ, సుష్మిత, లావణ్య, స్వాతి, ఆయాతి, సుమలత, మాధవి, సరిత తదితరులు పాల్గొన్నారు. The science fair came from Mahalakshmi campus to watch and see and also experience the experiments here. All the students coming from Mahalakshmi campus and experience and enjoy the experiments. And the plants prepared. Some of the students start from their life